గుడ్ మార్నింగ్, వెల్కమ్ టు మై ఛానల్ ఎంఆర్పి వేదిక ఆస్ట్రో. ఈరోజు భిన్నాష్టక వర్గ పాయింట్స్ ఏదైతే ఉన్నాయో వాటి గురించి ఇంకా కొంత మోర్ డీటెయిల్గా చెప్పాలని చెప్పి అనుకున్నాను. అయితే మనం ఇంతకుముందు తెలుసుకున్నట్టుగా భిన్నాష్టక వర్గ పాయింట్స్ ఏంటి బేసికలీ అంటే, ప్రతి గ్రహం యొక్క అష్టక వర్గ పాయింట్స్ ఏదైతే ఉన్నాయో వాటిని ఒక చక్రం ఫార్ములా సపోజ్ వేస్తే అది భిన్నాష్టక వర్గ చక్రం అని చెప్పి అనుకోవచ్చు మనం. సో అయితే ఆ విధంగా ప్రతి గ్రహం అంటే ఏడు గ్రహాలకి రాహు కేతువుని తప్పించి మిగతా ఏడు గ్రహాలకి ఈ విధంగా భిన్నాష్టక వర్గ చక్రాలు వేసుకోవచ్చు. అవి ఏంటంటే, ఈ 12 రాశుల్లో ఆ గ్రహం యొక్క పర్టికులర్ గ్రహం యొక్క పాజిటివిటీ పాయింట్స్ ఎలా ఉన్నాయి, గ్రేడింగ్ ఎలా ఉంది, అంటే ఒక్కొక్క రాశిలో ఆ గ్రహం అనేది ఎంత పాజిటివ్ రిజల్ట్స్ ఇస్తుంది మనకి అనేది తెలుస్తుంది. అయితే ఇంతకుముందు నేర్చుకున్నట్టుగా ఈ పాజిటివ్ రిజల్ట్స్ గ్రేడింగ్ ఏదైతే ఉందో 0 నుంచి 8 వరకు ఉంటుంది కాబట్టి, సో 4 కంటే ఎక్కువ ఉంటే డెఫినెట్లీ పాజిటివ్ రిజల్ట్స్ ఇస్తుంది, 4 కంటే తక్కువ ఉంటే 3, 4 ఉంటే యావరేజ్గా ఉండి, ఇంకా 2 కంటే తక్కువ ఉంటే నెగిటివ్ రిజల్ట్స్ ఉంటుంది అని చెప్పేసి మనం ఇంతకుముందు తెలుసుకున్నాం. ఓకే, అయితే ఇప్పుడు ఇది ఎలా చూస్తారంటే, మనం ఇది పక్కన చూస్తే ఇది జాతక చక్రం ఏదైతే ఉందో ఒక జాతకుడి యొక్క అంటే 4th June 2024 హైదరాబాద్లో 4 గంటలకి సాయంత్రం పుట్టిన జాతకుడి జాతక చక్రం ఇది. సో ఇందులో మనం చూస్తే రవి వచ్చేసి వృషభంలో ఉన్నాడు. ఓకే, అయితే రవి యొక్క భిన్నాష్టక వర్గం యొక్క పాయింట్స్ మనం నోట్ చేసాం ఇక్కడ. అయితే రవి ఇక్కడ ఎక్కడున్నాడు, వృషభంలో ఉన్నాడు కదా. అయితే భిన్నాష్టక వర్క్ రవి యొక్క భిన్నాష్టక వర్క్ పాయింట్స్ వృషభంలో 3 ఉన్నాయి. అంటే రవి యొక్క దశ అంతర్దశ వచ్చినప్పుడు రవి రిజల్ట్స్ ఎలా ఉంటాయి అంటే యావరేజ్గా ఉంటాయి. ఓకే అని చెప్పవచ్చు. తర్వాత ఇంకో అది జన్మ జాతకం బట్టి ఏదైనా దశ అంతర్దశను బట్టి మనం చెప్తాం. తర్వాత నెక్స్ట్ ఏంటంటే, రవి గోచారంలో ఈ 12 రాశులు తిరుగుతాడు కదా, 12 రాశులు ఒక మొత్తం రౌండ్ వేయడానికి ఒక సంవత్సరం పడుతుంది. సో ఏ రాశిలో ఉన్నప్పుడు ఎలా రిజల్ట్ ఇస్తుంది అనేది మనకి అష్టక వర్గ పాయింట్స్ వల్ల తెలుస్తుంది అన్నట్టు. అయితే రవి యొక్క అష్టక వర్గ పాయింట్స్ మొత్తం మనం కలిపే అంటాం, మేము 12 రాశుల్లో మొత్తం కలిపితే 48 వస్తాయి ఎవరికైనా కానీ. అంటే ఈ పర్టికులర్ జాతక చక్ర డీటెయిల్స్కి రవి యొక్క అష్టక వర్గ పాయింట్స్ ఇలా ఉన్నాయి. సో అందరికీ ఇలాగే ఉండాలని ఏం లేదు, ఇవి మారిపోవచ్చు. అంటే ఇక్కడ 5 ఉన్న చోట 4 ఉండొచ్చు, 3 ఉన్న చోట 5 ఉండొచ్చు, 3 ఉన్న చోట 8 కూడా ఉండొచ్చు, లేకపోతే 2 ఉన్న చోట 0 కూడా ఉండొచ్చు. సో ఈ కాంబినేషన్ ఆఫ్ నంబర్స్ ఫ్రమ్ 0 to 8 ఇన్ దిస్ 12 రాశులు, అంటే ఈ 12 రాశుల్లో 0 నుండి 8 అంకెలను వాడి మొత్తం టోటల్ వచ్చేసి 48 వచ్చేట్టుగా చూసుకోవాలన్నట్టు, అలా ఉంటుంది అన్నట్టు భిన్నాష్టక వర్గ రవి యొక్క. ఓకే, అయితే 48 పాయింట్స్కి 12 రాశుల్లో డివైడ్ చేస్తే యావరేజ్గా 4 కదా. సో ఆ విధంగా ఏ రాశిలో అయినా కానీ రవి యొక్క అష్టక వర్గ పాయింట్స్ 4 ఉన్నాయనుకోండి, సో రవి అక్కడ ఆ రాశిలో యావరేజ్ రిజల్ట్స్ ఇస్తాడని చెప్పి మనం అనుకోవచ్చు. ఓకే, అదే 4 కంటే ఎక్కువ ఉంటే డెఫినెట్గా అక్కడ మంచి రిజల్ట్స్ ఇస్తాడు, 4 కంటే తక్కువ ఉందనుకోండి అప్పుడు రిజల్ట్స్ అంత బాగా ఉపయోగపోవచ్చు. సో ఆ విధంగా ఈ పర్టికులర్ జాతకుడికి మనకి రవి యొక్క గోచారంలో కన్య నుండి మీన వరకు రిజల్ట్ బాగానే ఇస్తాడు, మేషం నుంచి సింహం వరకు రిజల్ట్ అంతా బాగా ఉండకపోవచ్చు, యావరేజ్గా ఉండొచ్చు, లేకపోతే అప్పుడప్పుడు ఇబ్బంది పెట్టచ్చు. ఓకే, సో అంతేకాకుండా రవి యొక్క అష్టక వర్గ పాయింట్స్ చూస్తే ఈ 12 రాశుల్లో మ్యాక్సిమం ఎక్కడ ఉంది, మకరంలో ఉంది. అంటే రవి ఈ రాశికి సంబంధించిన భావం, ఇప్పుడు ఈయనకి లగ్నం ఏది తులాలగ్నం కదా, సో తులాలగ్నానికి 4వ రాశి అయింది అంటే చతుర్థ భావం. చతుర్థ భావం ఏదైతే ఉందో అంటే రవి ఇక్కడ ఉన్నప్పుడు, అంటే మన
వక్రంగా ఉన్నప్పుడు ఈ భావానికి సంబంధించిన యాక్టివిటీ ఏం చేసినా కానీ సక్సెస్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. ఫర్ ఎగ్జాంపుల్ ఏంటి, ఒక ల్యాండ్ కొనడమో ఇల్లు కట్టడమో ఏదో సంబంధ మదర్ సంబంధించిన రిలేటెడ్ ఏ యాక్టివిటీ అయినా కానీ సక్సెస్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి అన్నట్టు. ఓకే, సో అదేవిధంగా మనం అన్ని గ్రహాలకు కూడా తెలుసుకుందాం. ఓకేనా? థ్యాంక్ యూ అండ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ది వీడియో.